వెల్కమ్ టు మిషన్ ద ట్రావెలర్. ఒక అద్భుతమైన మహిమగల శివాలయాన్ని వెతుతూ మా ప్రయాణం ప్రారంభించాం. చెట్ల గుండా పొదల గుండా వెళ్తున్నాం. మొత్తం పచ్చడి గడ్డితో నిండి ఉన్న ప్రదేశం, ముళ్ళ కంపలు, దారి సరిగా దొరకడం లేదు. సమయం చూస్తేనేమో 5 దాటుతోంది. అయ్యో, దారి ఎటువతోరా, ఏం అర్థం కావడం లేదు. ఎంత చూసినా కనీసం ఒక మనిషి కూడా, పురుగు కూడా ఇక్కడ కనిపిస్తలేడు. కెమెరా నేను, నా నీడ. అయ్యో, దేవుడా, దారి తప్పించినాం. ఎట్లా పోవాలి, పోతామా లేదు, ఎందుకు అర్థం కాని పరిస్థితి. వాళ్ళు చెప్పిన చెప్పి మంచి వీడియో ఇద్దాం అయితే సిగరెట్ ఎట్లా పరిస్థితి. ఫోన్ సిగ్నల్ కూడా వస్తలేదు. ఎంత పని అయిపోయింది. అయ్యో, ఏం లేదు ఇంకా. ఓ అన్న, ఎవరు ఉన్నారా ఇక్కడ? ఉన్నారా ఎవరన్నా? ఓ అన్న, ఉన్నారా ఎవరన్నా? ఎవరు అంటలేడు, ఆడలేడు. ఎట్లా, ఏంటి అది, దూరం అల్లగున్నారు పడుతుంది. ఓ, ఎంత పని అయిపోయింది. యూట్యూబ్ సలహా ఉందా? ఎవరు ఉన్నారా అక్కడ? ఏం లేదు, తిరగలేదు ఇక్కడ. తుమ్మల దంగ తుప్పలు ఉన్నాయి. ఏం చేయాలి, దేవుడా, పరమాత్మ కూడా, వెంకటేష్ కూడా, తండ్రి, ఎంత పని అయిపోయింది. ఎంత ఘోరమా, అది చెప్పిన వాడు కొడుకు ఇట్లే చెప్పిన వాడు. ఇంతకు చేద్దామంటే ఫోన్ సిగ్నల్ లేదు. ఓ అన్న, ఎవరు ఉన్నారే? ఏకైంది లేదు, సప్పుడు లేసాడు లేదు. ఇది నా పని అయిపోయింది. చీకపోతే ఎట్లా మరి. అయ్యో, ఆ ఉంది బట్టే దూపాయిందండి. ఏదమ్మా,
ఆ గుడి దాని లోపల అడవి ఎవడు కట్టిండు? గుడి ఉన్నది ఎక్కడ? దేవునికి అభిషేకం చేయండి, పుణ్యం వస్తుందంటే ఈ అడవిలో పడుతుంది. నేను పుట్టిన కర్మగారి ఏం చేయాలి ఇప్పుడు? ఓ అన్న రుణా ఇక్కడ లేదు, తప్పులు లేదు సార్ లేదు. ఏం లేదు, భయం అవుతుంది. మనిషిని పట్టుకొచ్చుకుంటే అయిపోయాం బడి. వాడు ఆ గాడి కూడా 500 రూపాయలు అడిగిండు, మొత్తంగా 500 అన్నాడు. 500 కాశపడి వద్దండి. బాబా 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 వచ్చిందిరా, గుడి వచ్చే అబ్బా బాట దొరికింది. పరమాత్ముడా శంకరుడా, హరహర మహాదేవ శంభో శంకర, తండ్రి ఉన్నావు తండ్రి. ఉల్లేబోయి దేవుడా మనం కాపాడిన తండ్రి. అమ్మో జర అయితే చీకబడిపోవు, నా పని ఆగమైపోవు. మొత్తమే గుడి దొరికింది, బాట దొరికింది. జస్ట్ ఇక్కడే కూర్చుంటా లోపల గుడి తలుపు తలంగా లేదంటున్నారు దీనికి. అందరూ మహిమ కాదు మహిమ కదా అని చెప్పింది. నేనే తండ్రి నీ మహిమ ఉన్నది తండ్రి, నన్ను కాపాడినావు. 1000 దండాలు అబ్బా, భయం పోతలేదు ఇంకా డర పోతుంది. గుడి బాగానే ఉన్నది, ఏ పుణ్యాత్మడు కట్టిండు కానీ లోపల కట్టిండు, శుభ్రంగా ఉన్నది. మరి మనుషులు వచ్చిపోతుంటారు ఇక్కడికి. యజ్ఞం కూడా అయింది ఇక్కడ. వినాయకుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. నేనే బాట తప్పిన అసలు, ఇది కాదు బాట, అది పిప్పక్క బాట ఉంటుంది. సరే అమ్మయ్యా మొత్తమైతే బాట దొరికింది, సాయంత్రం నుంచి కాబట్టి టైం అయిపోయింది, బాట తప్ప ఇచ్చింది. సరే తండ్రి, ఈ అద్భుతమైన శివాలయాన్ని కట్టినటువంటి మహానుభావుడు ఎవరు కానీ